అనగనగా ఒక ఊరిలో తుని అని ఒక పిచ్చుకుండేది. తుని పిచ్చుక చాలా మంచిది. ఎప్పుడు ఎవరికి ఎలాంటి సహాయం కావాలన్నా ఆ సహాయం చేసేది. ఊరిలో ఉన్న మిగతా పక్షులకు తుని పిచ్చుకంటే చాలా ఇష్టం. ఏంటి లూసి, ఏదో పాతలో ఉన్నట్టున్నా, ఏమైంది? 4 రోజుల నుండి చాలా జ్వరంగా ఉంది. అయ్యయ్యో, ఇప్పుడెలా ఉంది? అస్సలు జ్వరం తగ్గలేదు. మరి డాక్టర్ దగ్గరికి వెళ్ళలేకపోయావా? డాక్టర్ దగ్గరికి వెళ్ళాలంటే చాలా డబ్బులు కావాలి. అంత డబ్బులు నేను ఎక్కడి నుండి తీసుకుని వస్తాను? అయ్యయ్యో ఆగు, నా దగ్గరున్న డబ్బులిస్తాను. వాటితో నువ్వు డాక్టర్ దగ్గరికి వెళ్ళి వైద్యం చేయించుకో. నీకు చాలా ధన్యవాదాలు తుని, నా బాధని అర్థం చేసుకుంటున్నావు. అరే, మనమంతా ఒక ఊరు వాళ్ళం. మనలో మనకు ఎలాంటి కష్టం వచ్చినా మనమే ఒకరికొకరు సహాయపడాలి. నువ్వు చాలా మంచిదానివి తుని. అలా తుని పిచ్చుక లూసి పావురానికి సహాయం చేస్తుంది. అలా కొంతసేపటికి అన్ని పక్షులు ఒకచోట సమావేశమవుతారు. అందరూ వచ్చినట్టేనా? అందరూ వచ్చాం తుని. మీ అందరికీ ఒక విషయం చెప్పాలి. ఏమిటది? అసలే ఇది ఎండాకాలం, కానీ మన ఊరిలో అకాల వర్షాలు కురుస్తూ ఉన్నాయి. అవును, నిన్న కూడా హోరి గాలితో కూడిన వర్షం కురిసింది. అందుకే మీ అందరికీ ఒక విషయం చెప్పాలని అనుకుంటున్నాను. ఏమిటది? ఎప్పుడు ఎలాంటి వర్షం వచ్చి మనల్ని ముంచేస్తుందో అస్సలు తెలీదు. అందుకే మీ అందరికీ ధాన్యం అలాగే కావలసిన సరుకులు పంచుతామని నిర్ణయించుకున్నాను. మంచి పని చేశావు తుని. ముందుగానే అందరి కష్టాలను అర్థం చేసుకున్నందుకు నీకు చాలా ధన్యవాదాలు. అలా వారు మాట్లాడుతూ ఉండగా ఒక్కసారిగా హోరు గాలితో కూడిన వర్షం కురవడం మొదలవుతుంది. అయ్యయ్యో, ఏమిటిది ఇలా జరిగింది? ఒక్కసారిగా ఈ వర్షం ఎలా మొదలైంది? అయ్యయ్యో, అసలే ఇంట్లో చిన్నపిల్లలున్నారు, వారిని వదిలి ఇలా వచ్చాము. ఇంతలోనే ఇలా వాన కురవడం మొదలైంది. ఇప్పుడెలా? అసలే బన్ను కాకి నేను లేకుండా ఉండలేదు. మీరు భయపడకండి, నేనున్నానుగా. నేను వెళ్ళి వారిని కాపాడి తీసుకొని వస్తాను. అలా తుని పిచ్చుక కుండపోత వర్షాన్ని సైతం లెక్క చేయకుండా పిల్లల్ని కాపాడడానికని వెళ్తుంది. చిన్ని చిలుకని ముందు కాపాడాలి. పాపం అసలే చాలా చిన్నపిల్ల. ముందు చోటు చిలుక ఇంటికి వెళ్తాను. అలా తుని పిచ్చుక చోటు చిలుక ఇంటి వద్దకు వెళ్తుంది. అక్కడ చిన్ని చిలుక ఏడుస్తూ ఉంటుంది. చిన్ని, ఏడవకమ్మా. ఎవరు మీరు? ఎందుకు ఇలా వచ్చారు? మమ్మల్ని సమయంలో ఇలా రావడం ఏమీ బాగలేదు. అయ్యో, అలా అనుకోకమ్మా. నా పేరు తుని. నాకు మీ అమ్మ చాలా మంచి స్నేహితురాలు. ఇంట్లో నువ్వు ఒక్కదానివే ఉన్నావని నాకు చెప్పింది. వర్షంలో ఒక్కదానివే ఉండలేవని నిన్ను కాపాడడానికి నేనొచ్చానమ్మా. నేను అమ్మను బయట వారిని అస్సలు నమ్మకొద్దని మా అమ్మ నాకు చెప్పింది. నిన్ను అసలు ఎలా నమ్మించాలి? మీరేం చేసినా నేను మిమ్మల్ని నమ్మను. నాకు మా అమ్మ కావాలి అంటూ చిన్ని ఏడవడం మొదలు పెడుతుంది. ఈలోపు పక్కనే ఉండి చిచ్చు కాకి ఇంట్లో నుండి ఏడుపు శబ్దం వినిపిస్తుంది. అరే, ఏమిటి ఏడుపు శబ్దం? బహుశా బన్ను కాకి ఏడుస్తూ ఉన్నట్టున్నాడు. వెళ్ళి అతనిని కాపాడాలి. అలా తుని పిచ్చుక చిచ్చు కాకి ఇంటికి వెళ్తుంది. బన్ను, ఏడవకు బాబు, నేనొచ్చానుగా. నేను నిన్ను కాపాడుతాను. ఎవరు మీరు? నేను తునిని. మీ అమ్మ చిచ్చు కాకి నాకు మంచి స్నేహితురాలు. నిన్ను కాపాడడానికి వచ్చాను. అవునా? మా అమ్మ ఎందుకు రాలేదు? మిమ్మల్ని ఎందుకు పంపింది? ఈ మధ్య పిల్లలకి చాలా తెలివి ఎక్కువైంది. ఏం చెప్పినా అస్సలు వినడం లేదు. మీ అమ్మ మా ఇంటి వద్ద వర్షంలో ఇరుక్కుంది, ఇక్కడికి రాలేకపోయింది. అందుకే నన్ను పంపింది. ఇంకాసేపు ఇక్కడే ఉంటే మనం వాన్లో కొట్టుకుపోయే అవకాశం ఉంది. సరే, నేను మీతో పాటు వస్తాను. అలా బన్ను కాకి ఒప్పుకోవడంతో తుని పిచ్చుక బన్ను కాకిని తీసుకుని ఇంటి నుండి బయటకొస్తుంది. ఒక సురక్షితమైన ప్రదేశంలో బన్ను కాకిని ఉంచుతుంది. నిన్ను కాపాడాను, కానీ చిన్ని మాత్రం అస్సలు నా మాట వినడం లేదు. అవును, చిన్ని చాలా మొండిది. వాళ్ళ అమ్మ మాట తప్ప ఎవరి మాట వినదు. ఇప్పుడేం చేయాలి?
నా దగ్గర ఒక ఉపాయం ఉంది. నా దగ్గర తిరునాళ్ళలో కొన్న చిలుక మాస్కు, చిలుక వేషం ఉంది. మీరు వాటిని వేసుకొని చిన్ని వద్దకు వెళ్ళండి. అప్పుడు చిన్ని మీరే తన తల్లి అనుకుని మీ వద్దకు వస్తుంది. మంచి ఆలోచన. పద, వెంటనే ఆ మాస్క్ తీసుకుని వద్దాం. అలా తుని పిచ్చుక, బన్ను కాకి, మళ్ళీ చిచ్చు కాకి ఇంటికెళ్ళి ఆ మాస్క్ తీసుకుని బయటికి వస్తారు. ఆ తర్వాత ఆ మాస్క్ని ధరిస్తుంది తుని. ఇప్పుడు మీరు అచ్చం చోటు చిలుకు పిన్నిలానే ఉన్నారు. అలా తుని పిచ్చుక లోపలికెళ్తుంది. చిన్ని, బయటికెళ్దాం రా అమ్మా. అమ్మా, నువ్వు వచ్చావా? నీకోసమే అప్పటి చూస్తున్నాను. నువ్వు ఇక అస్సలు భయపడకు, నేను వచ్చానుగా అంటూ తుని పిచ్చుక చిన్ని చిలుకను తీసుకుని బయటకొస్తుంది. అలాగే బన్ను కాకిని కూడా తీసుకుని అన్ని పక్షులు క్షేమంగా ఉన్న ప్రదేశానికని తీసుకెళ్తుంది. అలా అందర్నీ కాపాడుతుంది తుని. అనగనగా ఒక ఊరిలో తుని అనే ఒక పిచ్చుకుండేది. తుని పిచ్చుక భర్త పేరు లూసి పావురం. వారికొక కూతురుండేది, పేరేమో పుచ్చి పిచ్చుక. లూసి పావురానికి ఒక మిఠాయి కొట్టుండేది. అతను మంచి మంచి మిఠాయిలను దుకాణంలో అమ్మేవాడు. ఇంటి వద్దనే ఉండి తుని పిచ్చుక మిఠాయిలు చేసి దుకాణానికి పంపేది. ఏమండి, ఎలా నడుస్తుందండి మిఠాయి కొట్టు? చాలా బాగుంది వ్యాపారం. అందరూ మన దుకాణానికి వస్తూ ఉన్నారు తుని. అందరికీ మన మిఠాయిలు చాలా బాగా నచ్చుతున్నాయి. అలా వాళ్ళు మాట్లాడుతూ ఉండగా వారింటికి చిచ్చు అనే ఒక కాకొస్తుంది. హాయ్ తుని, ఏం చేస్తున్నావు? ఏదో మాట్లాడుతున్నట్టున్నారు. హా రాజిచ్చు, ఏం లేదు, ఇదిగో ఈ మిఠాయి కొట్టు గురించే మాట్లాడుకుంటున్నాం. ఏహో అవునా, నువ్వేమీ అనుకోనంటే ఒక మాట చెప్తాను. చెప్పు చిచ్చు. నా మాట విని ఆ మిఠాయి దుకాణాన్ని మూసేయండి. అయ్యో ఎందుకు? కాస్త ఆలోచించండి, అసలే వేసవికాలం వస్తుంది. అంత చిన్న దుకాణంలో అంత వేడిలో ఎలా పనిచేయగలరు అసలు? మాకున్న జీవనాధారం ఆ దుకాణం ఒక్కటే. మేమేం చేసినా ఆ దుకాణంలోనే చేయాలి. అందుకే అన్ని ఆశలు ఆ దుకాణం పైనే పెట్టుకున్నాము. ఓహో అలాగే అయితే, సరేలే ఇక నేను వెళ్ళొస్తాను. అలా చిచ్చు కాకి బయటికెళ్ళిపోతుంది. ఈ చిచ్చు కాకి ఎప్పుడు ఆ దుకాణం పైనే కళ్ళు. ఎప్పుడు ఏదో ఒకటి చెప్తూనే ఉంటుంది. మనం ఆ దుకాణాన్ని అమ్మేసే వరకు ఇలా రోజు ఏదో ఒకటి చెప్తూనే ఉంటుంది. అవునండి. సరేలే నేను బయటకెళ్తాను. అలా లూసి పావురం దుకాణానికి వెళ్తుంది. అరేరే, నేను రాకముందే చాలా మంది వచ్చి దుకాణం ముందు ఎదురు చూస్తూ ఉన్నారే, ఏమైనట్టు? లూసి గారు, మీ మిఠాయిలు మాకు బాగా నచ్చాయి. ఇవాళ మా ఇంట్లో ఒక పార్టీ ఉంది, మీ దుకాణంలో ఉన్న మిఠాయిలు మాకు కావాలి. ఓహో అలాగే, ఇప్పుడే తీసుకుని వెళ్ళండి. అలా చోటు చిలుక దుకాణంలో ఉన్న అన్ని మిఠాయిలని తీసుకుని ఇంటికెళ్తుంది. ఇవాళ లేచి ఎవరి మొహం చూశానో కాని ఇలా కలిసొచ్చింది. అన్ని మిఠాయిలు ఒక్కసారిగా అమ్ముడుపోయాయి. ఇంకా చాలామంది కస్టమర్లు వచ్చే అవకాశముంది. అలా లూసి పావురం ఆలోచిస్తూ ఉండగా అక్కడికి పుచ్చి పిచ్చుకొస్తుంది. అయ్యి నాన్న, ఏంటి దుకాణం మొత్తం ఖాళీగా ఉంది, ఏమైంది? ఇవాళ ఒక అద్భుతం జరిగింది. ఏమిటది? చోటు చిలుక ఇంట్లో ఏదో పార్టీ ఉందంట, అన్ని మిఠాయిలు కొని తీసుకునెళ్ళింది. ఓహో అయ్యాక. అవును, నువ్వు వెంటనే ఇంటికెళ్ళి మీ అమ్మని చక్కెర పాకం పెట్టమని చెప్పు. అలా బుజ్జి పిచ్చుక ఇంటికెళ్తుంది. అమ్మా, నాన్న నిన్ను చక్కెర పాకం పెట్టమని చెప్పాడు. సరే, నాకు కాస్త అలసటగా ఉంది, కాసేపు తర్వాత చేస్తాను. అలా తుని కాసేపు నిద్రపోతుంది. ఆ తర్వాత లూసి పావురం ఇంటికొస్తాడు. అరే పాకం పెట్టమని చెప్పానుగా, ఇలా నిద్రపోతూ ఉన్నావు, నువ్వు ఇలా చేస్తా ఎలా? అయ్యో నన్ను కాస్త క్షమించండి, నాకు చాలా అలసటిగా ఉంది. వేసవికాలం రావడంతో చాలా వేడిక కూడా ఉంది, అందుకే ఏం చేయలేకపోయాను. ఓహో అలాగా, సరే ఇప్పుడే నేను వెళ్ళి ఒక కూలర్ తెస్తాను. అలా లూసి పావురం వెళ్ళి ఒక కూలర్ తెస్తాడు. అరే ఈ కూలర్ చాలా బాగుందండి, గాలి కూడా బాగొస్తుంది. ఇదంతా చిచ్చు కాకి చూస్తుంది. అమ్మో, వీళ్ళు రోజురోజుకి ఎదుగుతూ ఉన్నారు, బాగా డబ్బులు సంపాదించుకుంటున్నారు.
ఇవాళ కూలర్ కూడా తెచ్చుకున్నారు. ఎలాగైనా సరే వీణ్ణి దెబ్బతీయాలి. ఈ మిఠాయి కొట్టులో బాగా డబ్బులొస్తాయి. ఈ లూసి పౌరంకి బాగా గాయాలయ్యేలా చేస్తే ఈ మిఠాయి కొట్టుకు వెళ్లకుండా ఉంటాడుగా. అప్పుడు ఎలా డబ్బులు సంపాదిస్తారో అది చూస్తాను. అలా చిచ్చు కాకి లూసి పౌరాన్ని వెంబడిస్తూ వెళ్తుంది. దారిలో ఒక చెట్టుపై నుండి ఒక కొమ్మని కోసి లూసి పౌరంపై పడేలా చేస్తుంది. పాపం లూసీకి బాగా గాయాలవుతాయి. ఆ గాయాలతోనే ఇంటికెళ్తాడు. అయ్యయ్యో, ఏంటండి, ఏంటి ఇలా జరిగింది, ఈ గాయాలు అసలు ఎలా అయ్యాయి? ఒక చెట్టు కొమ్మ విరిగి నాపై పడింది తుని. అరి, ఇన్ని గాయాలయ్యాయి కదండి. అసలే కూలర్ కొన్ని ఉన్న డబ్బులంతా ఖర్చు చేసేశాము. ఇప్పుడెలా అండి ఆసుపత్రికి ఎలా వెళ్ళగలం? అలా తుని పిచ్చుక బుజ్జి పిచ్చుక ఏడుస్తూ ఉంటారు. బుజ్జి, ఇదిగో అమ్మ, నా దగ్గర ఈ డబ్బులు మాత్రమే ఉన్నాయి. ఈ డబ్బులతో మాత్రలు తీసుకుని నాన్నకి తీసుకుని రామ్మా. అలా బుజ్జి పిచ్చుక డబ్బులు తీసుకుని వెళ్తూ ఉంటుంది. అలా ఆ బుజ్జి పిచ్చుక ఆ డబ్బులతో ఆడుకుంటూ ఆడుకుంటూ ఆ డబ్బుల్ని ఆ కూలర్పై పడేస్తుంది. అలా పడగానే ఆ కూలర్ నుండి చాలా డబ్బులొస్తాయి. అరే, ఆశ్చర్యంగా ఉంది, ఇదంతా ఎలా సాధ్యం అసలు? నేను మాయా కూలర్ని నాపై 1 రూపాయి పెడితే అది రెట్టింపు అవుతుంది. అలా చాలా డబ్బులొస్తాయి. దాన్ని ఉపయోగించుకుని మీ సమస్యను తీర్చుకోండి. అలా ఆ మాయా కూలర్ సహాయంతో తుని పిచ్చుక చాలా డబ్బులు సంపాదిస్తుంది. ఆ డబ్బులతో లూసి పౌరానికి వైద్యం చేయిస్తుంది. అలాగే ఆ మిఠాయి కొట్టు తిరిగి ప్రారంభించి బాగా డబ్బులు సంపాదిస్తారు.